గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేశ్వరి. సో ఈరోజు మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ నడుస్తోంది, అదే రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయంలో ఏర్పాటు చేయడం అనే అంశం పైన. సో అక్కడ విగ్రహం ఏర్పాటు చేయొచ్చా లేదా, సచివాలయం అనేది ప్రజలందరికీ సంబంధించింది, ఏ పార్టీకో సంబంధించింది కాదు. సో అలాంటి చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఉదయిస్తోంది. అట్ ద సేమ్ టైం తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఏర్పడిన రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి, కానీ ఆ చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయాల్సి వస్తోంది? ఇప్పటికీ తెలంగాణ సమాజంలో ఉన్న మేధావులు కానీ, కవులు కానీ, రచయితలు కానీ ఎవరు సీఎం నిర్ణయం తీసుకున్న తర్వాత ఎందుకు ఇప్పటి వరకు స్పందించడం లేదు, ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే ఉదయిస్తున్నాయి. సో దీని తర్వాత ఎప్పుడైతే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారో ఆ వెంటనే మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కనుక అక్కడ ఏర్పాటు చేస్తే తెలంగాణ తల్లి అవమానించినట్టుగా అవుతుంది, అట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసేలా ఉంటుంది. గతంలో గడిచిన 10 ఏళ్ల కాలంలో రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్న ఏ సంస్థకు కానీ, లేకపోతే ఏ యూనివర్సిటీకి సంబంధించి కానీ, లేకపోతే ఎయిర్పోర్టుకు సంబంధించి కానీ పేర్లున్నా వేటిని తొలగించే ప్రయత్నం ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మార్చాల్సి వస్తుందని చెప్పి అది కూడా సకల మర్యాదలతో ఇప్పుడు ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని తొలగిస్తామని ఆయన కూడా హాట్ కామెంట్ చేశారు. దీనిపై చర్చ కొనసాగించే ముందు అసలు కేటీఆర్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. తప్పకుండా మనం మళ్ళీ తిరిగి వస్తాం, అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనది ఏర్పడుతుంది. ఏర్పడిన తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం, ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎందుకంటే ఇవాళ 100% తెలంగాణ తల్లిని అక్కడే పెడతాం. తప్పకుండా మిగతా ఏవైతే మీ జాతీయ నాయకులు అని చెప్పి పెట్టుకున్న పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మార్చే దిశగా ఆలోచన చేస్తాం. మా సోదరి కవిత గారు ఈరోజు రక్షాబంధనం తరఫున సందర్భంగా మాతో లేకపోవడం బాధాకరమైనప్పటికీ తప్పకుండా వారికి కూడా న్యాయం లభిస్తుందని, 155 రోజులుగా ఏదైతే వారు వేదన అనుభవిస్తూ ఉన్నారో తప్పకుండా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయం లభిస్తుందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా ఆశిస్తూ. రైట్, అది కేటీఆర్ చేసిన వ్యాఖ్య. అసలు దీనిపైన చర్చ కొనసాగిద్దాం. పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ చరణ్ కౌశిక్ గారు, నాతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్తే అండి కౌశిక్ గారు. అలాగే కిషోర్ రెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ పోరెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి. అలాగే డాక్టర్ దత్తాత్రేయ గారు ఉన్నారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే దత్తాత్రేయ గారు. నమస్తే. ఎస్ కౌశిక్ గారు, సో డెసిషన్ తీసుకుని విగ్రహం తీసుకొచ్చే వరకు కూడా వచ్చేసింది కనుక ఇప్పుడు ఒకటే ప్రశ్న వస్తుంది. సో గడిచిన దశాబ్ద కాలంలో బీఆర్ఎస్ ఇలాంటి ప్రయత్నం చేయలేదు, ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ విగ్రహం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తోంది? వివాదానికి ఏమైనా ఆద్యం పోస్తున్నారా, ప్రాబ్లం కోసం ప్రయత్నిస్తున్నారా, మెప్పు కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారని అనేక ప్రశ్నలు వస్తున్నాయి. చెప్పండి. భారతీయ జనతా పార్టీ మెప్పు కోసం కేటీఆర్ గారు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెట్టొద్దు, అదే కాకుండా అంతర్జాతీయ విమానాశ్రయానికి రాజీవ్ గాంధీ పేరు తొలగిస్తాం అని చెప్పేసి వారు మాట్లాడుతుంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ముక్త కాంగ్రెస్ అని, లేకపోతే కాంగ్రెస్ లేని భారతదేశం ఉండాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకున్న విధంగా వారి మన్ననలు పొందడానికి మాత్రం ఏ విధంగానైతే కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు చాలా స్పష్టం కనపడతా ఉంది. ఎందుకంటే వారు తెలంగాణ తల్లి విగ్రహం పెడతానంటే కాంగ్రెస్ పార్టీకి మేము వ్యతిరేకించలేదు. అదే కాకుండా ఈ 10 సంవత్సరాల కాలంలో వారు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయకపోగా అనవసరంగా రాద్దాంత చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లోపలనే పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. అదే కాకుండా రాజీవ్ గాంధీ విగ్రహం చాలా రోజులు పెడతామని చెప్పేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయినా ఈ ప్రకటన చేసి కూడా చాలా రోజులు అవుతుంది, ఇప్పుడు ఎందుకు రాద్దాంతం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు? రోజు మీడియాలో ఉండాలా? అదే కాకుండా రోజు ఏదో చేస్తున్నట్టుగా, లేదా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం చేస్తున్నట్టుగా ఉంటే తప్ప భారతీయ జనతా పార్టీ మమ్మల్ని ఆదరించదు. భారతీయ జనతా పార్టీతో లోపాయకరికి ఒప్పందం చేసుకొని కల్లకుంట్ల కవిత గారు బెయిల్ కోసం మొన్నటి ఢిల్లీలో ఉన్నారు, ఇప్పుడు వచ్చి తెలంగాణ రాష్ట్రం అడావిడి చేసే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అదే కాకుండా అనునిత్యం సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ గారు ప్రతిసారి ట్వీట్లు చేసుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం బురదలెత్తి ప్రయత్నం వారు చేస్తారు. రాజీవ్ గాంధీ గారు అంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, అదే కాకుండా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన వ్యక్తి, అదే కాకుండా ఐటీని ఈ దేశానికి ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి. ఈనాడు ఐటీని ఇంట్రడ్యూస్ చేయడంతో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ గారు కావచ్చు ట్విట్టర్లో
ట్వీట్ చేస్తా ఉన్నాడు, దానికి కారణం ఆద్యం పోచిందే రాజీవ్ గాంధీ గారు. అట్లాంటి మహనీయులు పట్టుకొని అనవసరంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు వారి పేరును తొలగిస్తాం, అక్కడ విగ్రహం పెట్టదని చెప్పే ప్రయత్నం వారు చేస్తున్నారని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీతో లోపాయికి ఒప్పందం చేసుకునే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని మన్నన పొందే దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ ముక్తు కాంగ్రెస్ అని ఏ నినాదం ఇస్తుందో తెలంగాణ రాష్ట్రంలో కూడా రాజీవ్ గాంధీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ మీద బురదల ప్రయత్నం కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చేస్తున్నట్టు కనపడతా ఉంది. ఏదేమైనప్పుడు అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తారు, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ పెద్ద 18,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిరు, అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు అమలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ విషయాన్ని తీసుకొని ఆ రాజధాని చేసే ప్రయత్నం చేసినా ప్రజలు దాన్ని స్వీకరిస్తలేరు, కాబట్టి అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్న చాలా స్పష్టంగా కనపడతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీగా తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది, కాబట్టి టీఎస్ ప్లేస్లో టీజీని తీసుకురావడం జరిగింది. అదే గద్దర్ గారి వర్ధంతిని జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు, గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తూ ఉన్నారు, గద్దర్ గారికి ట్యాంక్మెంట్ ఏరియాలో 1 ఎకరం కేటాయించి ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా గద్దర్ గారి పేరు మీద కావచ్చు నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేస్తూ ఉంది, అదే కాకుండా 3 కోట్ల రూపాయలు కాంటినెంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మీరు కేటీఆర్ వ్యాఖ్యల్ని ఒక వివాదానికి ఆజ్యంగాని తీసుకోవట్లేదు, ఒక హెచ్చరికగాని తీసుకోవట్లేదు, కేవలం బీజేపీ అనుకూల వ్యాఖ్యలు గాని తీసుకుంటున్నారా? ఎస్, చాలా స్పష్టంగా కనబడుతుంది. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ముక్త కాంగ్రెస్ అని చెప్పేసి వారు ఎప్పుడు కూడా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ మన్నన్లు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి మన్నన్లు పొందడం కోసం మాత్రమే రాజీవ్ గాంధీ గారి విగ్రహం అక్కడ ఏర్పాటు చేయొద్దని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని తీసేస్తామని చెప్తాం. అసలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గారు మీరు కట్టిరా? అసలు ఈ దేశంలో మీరు త్యాగం చేసింది ఏంటి? భారతదేశం రాజీవ్ గాంధీ గారు ఈ దేశంలో పుట్టలేదా? ఈ దేశంలో ప్రధానమంత్రిగా భవించలేదా? లేకపోతే ఈ దేశం కోసం ప్రాణాలు పెంచిన వ్యక్తి కాదా? అంటే రాజతాంత్రం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తా ఉన్నారు అంటే భారతీయ జనతా పార్టీ మన్నలను పొందడం కోసం మాత్రమే కేటీఆర్ గారు తాపత్రయపడుతున్నారు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే మీరు అన్నదానికి ప్రాంతీయవాదం రానంత వరకు మీరు అన్నది కరెక్టే, కానీ ప్రాంతీయవాదం వచ్చిన తర్వాత అక్కడి ఆ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను లేకపోతే పర్టికులర్ గా సెక్రటేరియట్ వచ్చేసరికి ఆ రాష్ట్ర ప్రతీక ఒకటి ఉండాలని భావించడం అనేది చాలా రాష్ట్రాలు చేస్తున్నది, అదే జరిగింది గతంలో కూడా. ఒకటి, ఇక్కడ ఇంకొక సందేహం ఏంటంటే చాలా మందికి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి అక్కడ కాంగ్రెస్ పార్టీగా గుర్తుగా నిలుపుతున్నారా, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందా లేదా అన్న ఒక ప్రశ్న వస్తుంది. మేడం, సెక్రటరేట్ లోపలనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది, ఆ దిశగా ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. రాజీవ్ గాంధీ గారు ఈ దేశానికి ఐటీ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి, 21 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులకు ఓటక్కు నుంచి 18 సంవత్సరాలు తక్కువ. అంటే రాజీవ్ గాంధీ మీరు వ్యతిరేకిస్తారంటే మరి 18 సంవత్సరాలు ఓటక్కు 21 సంవత్సరాలు చేద్దాం అనుకుంటారా? చెప్పండి, మరి మీరు 18 సంవత్సరాల ఓటాకు చేద్దామని ఆలోచన ఈ దేశంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వ్యక్తి, ఈ దేశం కోసం ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి, ఐటీకి ఆద్యం పోసిన వ్యక్తి, ఈ దేశంలో వారు చేసినటువంటి త్యాగాల మూలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? అంటే సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం, సోనియా గాంధీ గారు భర్తగానే రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబాన్ని పట్టుకొని అనవసరంగా రాజధాని చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మన్ననలు పొందడం కోసం మాత్రమే కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసిన చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి వారి వ్యాఖ్యలు మేము తీవ్రంగా ఖండిస్తూ ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లోపలనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది, ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో త్యాగాలు చేసిన ఏ కుటుంబాన్ని కూడా అఘోరపరిచే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి లేదు. మేము అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది, దానిలో భాగంగా నీళ్లు నిధులు నియామకాలు అస్తిత్వం ప్రజాస్వామ్యం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది, కాబట్టి అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. దత్తాత్రేయ గారు చెప్పండి, ఇప్పుడు సో తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు, రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు ఏర్పాటు చేయకూడదు, ఒకవేళ ఉంటే మీకున్న అభ్యంతరం ఏంటని అడుగుతున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలను కూడా పెద్ద హెచ్చరికగా తీసుకోవట్లేదని చెప్తున్నారు. నమస్తే అండి, HMTV ప్రేక్షకులకు, మీకు కానల వెంటకులందరూ కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర అస్తిత్వం గురించి, ఆశయాల గురించి, త్యాగాల గురించి చరణ్ కౌశిక్ యాదవ్ ఇవాళ వేగ్గా మాట్లాడడం కొంత బాధిస్తా ఉంది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో భాగమైనటువంటి తెలంగాణ తల్లి విగ్రహానికి రాజీవ్ గాంధీ విగ్రహానికి పోలిక ఎక్కడండి? రాజీవ్ గాంధీ గారు దేశానికి చాలా సేవలు అందించవచ్చు. ఒక ప్రధానమంత్రి మనుమడుగా, ఒక ప్రధానమంత్రి కొడుకుగా, తర్వాత ఒక ప్రధానమంత్రిగా, ఒక రాచరిక పాలనలాగా కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పాలించిన విషయం మనకు తెలుసు. అదొక విషయం పక్కన పెడితే, తెలంగాణ రాష్ట్ర పోరాట విషయానికి వస్తే, తెలంగాణ రాష్ట్ర పోరాటంలో తెలంగాణ అస్తిత్వం ఉంది. ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్యాంకు బండి పైన తెలంగాణ రాకంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులందరూ ఆ సమైక్యాంధ్ర నాయకుల యొక్క విగ్రహాలతో నింపేసిన తర్వాత 2011 మార్చి 10 ఇదే విద్యార్థి ఉద్యమ నాయకులుగా మేము కావచ్చు, చరణ్ కూడా ఆ రోజు అందరం కూడా పార్టిసిపేట్ చేసి ఆ ట్యాంకు బండి మీద ఉగ్రహాలన్నింటినీ కూడా
కూల్చే ప్రయత్నం చేశాం, కూల్చివేసాం. ఎందుకు కూల్చేసాము? మా అస్తిత్వము ఆత్మ గౌరవానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఈ విగ్రహాన్ని ఇక్కడ ఉండకూడదు. మేము తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని కోరుకుంటున్నాము, రాష్ట్రాన్ని కోరుకుంటున్నాం, కాబట్టి మా ఆకాంక్షకు ప్రతిబింబించే విగ్రహాలు ఇక్కడ ఉండాలని చెప్పి సగర్వంగా మేము ఆ రోజు ఆ విగ్రహాలను కూల్చేసే ప్రయత్నం చేసినాం, కూల్చినాం కూడా. ఇవాళ ఎందుకు సెక్రటరేట్ ముందర బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకుంది అంటే, అక్కడే ఉన్నటువంటి అమరజ్యోతి, తెలంగాణ త్యాగాలకు ప్రతీక అనేటువంటి అమరులను స్మరించుకుంటూ అమరవీరులు ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షను చూడాలని, ఆ పరిపాలన తెలంగాణ సెక్రటరేట్కు ఎదురుగా నా తెలంగాణ కోటి రతనాల వీణ అనుకున్నటువంటి దాశరథి కృష్ణమాచారి లాంటి వ్యక్తుల యొక్క ఆ భావోద్వేగం కావచ్చు, ఆ ఆశయం కావచ్చు, ఆ ఏదైతే మన తెలంగాణ రాష్ట్ర హక్కులకు ప్రతీకగా నిలిచినటువంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అక్కడ పెడితే, మిత్రుడికి తెలంగాణ తల్లి విగ్రహం యొక్క ఆ అడవాలు తెలుసో తెలీదో తెలియదు, కానీ నేను ఒక మచ్చుకు ఒక రెండు విషయాలు చెప్తా రాజేశ్వరి గారు. విషయం ఏంటంటే, తెలంగాణ తల్లి విగ్రహ పుట్టుక ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి, ఇప్పుడు ఇంతకుముందు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతీయ తత్వం గాని ప్రాంతీయ ఆకాంక్షలకు సంబంధించిన చిహ్నాలను కావచ్చు, తెలంగాణ అస్తిత్వాన్ని కానీ చెరిపేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకటి, తెలంగాణ రాష్ట్రంలో టీఎస్ టీజీ అనేటువంటిది రెండు జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజముద్రను తొలగిసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ ముందు తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, తెలంగాణ తల్లి యొక్క విగ్రహంలో, తెలంగాణ తల్లి కిరీటంలో నా కోహినూరు వజ్రం ఉంది, నా జాకబ్ వజ్రం ఉంది, అవేంటి ఈ తెలంగాణ ప్రాంతంలో దొరికినటువంటి సతి సంపదలకు ప్రతీక? తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో నా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక పండగ ఉంది, బతుకమ్మ ఒక చేతిలో ఉంది, తెలంగాణకు పంటకు పసిరి పంటకు ప్రసిద్ధి గాంచినటువంటి మొక్కజొన్న కంకు ఒక చేతిలో ఉంది, వడ్డాణం నా తెలంగాణలో బంగార బోనాలు బతుకమ్మ జరిగితే నా ఆడపడుచులందరూ మెడనిండా బంగారు హారాలు వేసుకొని ముత్తైదుల్లాగా తయారవుతారు. తెలంగాణ తల్లి కాళ్లకు కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి వెండి పిలిగ్రీ వస్తువుల ప్రతీక అనేటువంటి మెట్టెలు చేపించి పెట్టినము. మా తెలంగాణ ఉద్యమంలో మమేకమైనటువంటి నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరేట్ ముందర సగర్వంగా పెట్టుకొని తెలంగాణ సెక్రటరేట్ లోపల పెడితే ఇప్పుడు వచ్చేటువంటి పర్యాటకులు చూస్తారా అండి? చూసే పరిస్థితి ఉంటుందా? తెలంగాణ తల్లి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉంటుందా? ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారికి తన ఉనికిని కాపాడుకోవడం కోసం తన గుర్తింపు పాకలాట జరుగుతూ ఉంది. ఏం గుర్తింపు జరుగుతూ ఉంది? నన్ను రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసినటువంటి సోనియా గాంధీకి, రాజీవ్ గాంధీకి, రాహుల్ గాంధీకి, నేను రుణపడిన వాళ్ళ కుటుంబానికి మొత్తం, కాబట్టి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి రుణం తీర్చుకోవాలనుకుంటారు. నువ్వు రుణం తీర్చుకోవాలనుకుంటే నీ యొక్క జూబ్లీ హిల్స్ లో ఉన్న ఇంటి ముందర పెట్టుకొని పార్టీ ఆఫీస్ ముందర మేము రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సెక్రటరేట్ ముందర పెట్టడానికి వ్యతిరేకిస్తా ఉన్నాం. సెక్రటరేట్ ముందర ఒకటి, సెక్రటరేట్ ముందర విగ్రహము తెలంగాణ తల్లి విగ్రహం ఎప్పుడో ప్రకటించినాం. ఆ ప్రాంతంలో తెలంగాణ తల్లి విగ్రహం కోసమే ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా మూడు కూడలిగా మార్చి అక్కడ విగ్రహ ప్రతిష్ట కోసం ఏర్పాటు చేస్తుంటే ఉటావుటిన అధికారంలోకి వచ్చుడే వచ్చుడు పోయి కొబ్బరికాయ కొట్టేసి మేము రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడతా ఉన్నామంటే రాజీవ్ గాంధీకి ఎక్కడ అన్యాయం జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలోకి ఉన్న 10 సంవత్సరాలలో ఒక్క రోజు కూడా రాజీవ్ గాంధీకి సంబంధించి కావచ్చు గతంలో ఉన్నటువంటి పోరాట యోధుల పేర్లు చెరిపేయడము లేకపోతే పథకాలు మార్చడము, మేము రాజీవ్ ఆరోగ్యశ్రీని అదే పేరుతో కంటిన్యూ చేసినాం, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ ని అలాగే కంటిన్యూ చేసినాం, ఇవాళ రాజీవ్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఉంది బాసరలో IIIT దాన్ని అలాగే కొనసాగించడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే కోకలుగా ఉన్నాయి రాజేశ్వరి గారు. మేము అంటా ఉన్నాం ఏంటంటే, ఇక్కడ నాయకులతో పోట్లాట కాదు, మా అస్తిత్వం అది, తెలంగాణ తల్లి మా ఆకాంక్ష, మా తెలంగాణ బిడ్డల యొక్క ప్రతిరూపం, ఆమె మా ఆడపడుచుల ప్రతిరూపం, మా అస్తిత్వానికి ప్రతిరూపం. ఆ విగ్రహం గుమ్మాటికి ఏదైతే మా నాయకుడు కేటీఆర్ గారు చెప్పారో ఖచ్చితంగా వాళ్ళు ఇవాళ బేషరతుగా జులూంతో పెడతా ఉన్నారు, బలవంతంగా పెడతా ఉన్నారు. తెలంగాణ తల్లి యొక్క విగ్రహాన్ని కూకడి వెళ్ళతో పెకిలించాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు, తీసేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు ఏదైతే పగటి కలలు కంటా ఉన్నారో తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వ ఆనవాలను మార్చాలనే ప్రయత్నం చేస్తారు. మొన్న ఏమన్నాడు, ప్రభుత్వంలో ఉన్నటువంటి సింబల్లో కాకతీయుల తోరణం తీసేస్తా అంటాడు, తెలంగాణ కాకతీయ తోరణంతో పాటు చార్మినార్ని తొలగిస్తా అంటాడు. అసలు ఏమన్నా అవగాహన ఉందా అండి ఈ ముఖ్యమంత్రి గారికి? తెలంగాణ పోరాటము త్యాగాలతో ప్రతీక, కాకతీయ బీజేపీ అధికార ప్రతినిధి కిషోర్ గారు ఇక్కడే చెప్తా ఉన్నాం వినమ్రంగా, కిషోర్ గారు నమస్తే, ముఖ్యమంత్రి గారికి ప్యానల్ ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నా బేషరతుగా. కౌశిక్ గారు, కిషోర్ గారు మాట్లాడతాను మీతో, చెప్పండి. ఒకటే, ప్రజల్లోకి ఒకవేళ తెలంగాణ అస్తిత్వ వ్యతిరేకగానే రేవంత్ రెడ్డిని ముద్ర వేసే ప్రయత్నం అక్కడ జరుగుతుంది, ఆయన వ్యాఖ్యల్లో గానీ ఇది కానీ అస్తిత్వానికి వ్యతిరేకంగా ముద్ర వేస్తారు, ప్రమాదకరం కదా. అస్తిత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఉంటే గద్దర్ గారు జయంతి తిట్ట చేస్తాం, వర్ధన్ తిట్ట చేస్తాం, గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఎత్తిస్తాం, గద్దర్ గారికి ఒక ఎకరా ల్యాండ్ కేటాయించి వారు రాష్ట్ర వ్యాప్తంగా చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతా ఉంది? మీరు గద్దర్ గారిని అవమానించిన వ్యక్తి మీరు మాట్లాడితే ఉన్నప్పుడు నాకు అర్థం కాకడతా, మీరు గద్దర్ గారు అవమానించలేదా? ఒకసారి నన్ను కలిసిరా, మీరు అంటే ఇంత మాట్లాడుతున్నారు సమైక్య రాష్ట్రంలో ఉన్నట్టు ఎట్లు అంటే బీఆర్ఎస్ పార్టీ మరొకసారి తెలంగాణ అస్తిత్వం మీద
వారు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. మీరు చేసిన ఇప్పుడు మాట్లాడిన ట్యాంక్ సమైక్యాంధ్రకు సంబంధించి ఎట్లా విగ్రహాలు ఉన్నాయి మరి? మీరు 10 సంవత్సరాలు అధికారం ఉండి ఏం చేసింది మరి? అంటే తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి మరోసారి తెలంగాణ ప్రజలు అయోమయం గురి చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తామన్నా? మేము తెలంగాణ రాష్ట్రం ఎక్కడ అవమానించిన మేము ఉద్యమకాలను గుర్తించే ప్రయత్నం జరుగుతా ఉంది. అమరులో కుటుంబాలను మేము కాపాడుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం. తెలంగాణ అస్థితో ఉండాలని కోరుకుంటా ఉన్నాం. టీజీ కోసం పోరాటం జరిగింది, టీఎస్ కోసం పోరాటం జరగలే. మీరేదో టీఎస్ కోసం పోరాటం జరిగిందని చెప్తా ఉన్నారు. అంటే ప్రజల్ని అయోమయానికి గురి చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ మేలు మేలు దానిలో భాగంగా భారతీయ జనతా పార్టీ మండల పొందడం కోసం మాత్రమే ఈ రోజు కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు కనపడతా ఉంది తప్ప వీళ్ళకేదో తెలంగాణ రాష్ట్రం ఏదో ప్రయాణాలు ముఖ్యమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తలేదు. ఓకే, ఇప్పుడు గత ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాల్లో మార్పు అయితే చేశారు, తన మార్పు పాలన అనుకోవాలి దీన్ని. దీన్ని తెలంగాణ మేడం ఇప్పుడు వారు మాట్లాడుతున్నారు. దత్తాత్రేయ గారు రాజీవ్ గాంధీ విగ్రహం పంచగుంటే చౌరస్ తీసేసారా తీసేయలేదా? మీరు తీసేసారా తీసేయలేదు చెప్పండి. మీరేదో పెద్ద పారదర్శక పాలన అందించినట్టు మాట్లాడుతున్నారు. మా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగించలేదా మీరు ఎక్కడ? 10 సంవత్సరాల కాలంలో మాకు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెట్టలేదు మీరు. మీరు ఏదో తెలంగాణ రాష్ట్రం ఏదో ఉద్ధరించినట్టు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. మీరు అస్తిత్వం గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుకుంటారు. 1200 మంది అమరవీరులు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఎంజాయ్ చేసి 6,71,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రతిరోజు 192 కోట్ల రూపాయలు అప్పు అడిగడం మేము నెల తిరిగితే 4,000 కోట్ల రూపాయలు కడతాం. మీరు తెలంగాణ ప్రజల గురించి మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు భారతీయ జనతా పార్టీ మన్నలో పొందడానికి చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ భారతీయ జనతా పార్టీ మనల కోసం రాజీవ్ గాంధీ గారు పనిచేస్తానే తెలంగాణ రాష్ట్రంలో మీరు అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పి కోరుతాం. ఎస్ కిషోర్ గారు చెప్పండి. మొదటి నుంచి కూడా అంటే సడన్ గా తీసుకున్న డెసిషన్ కాదు, రేపు జయంతి ఉందనగా ఇప్పుడు ఏంటి ఇష్యూ చేస్తున్నారు? బీజేపీ అనుకూల వ్యాఖ్యలుగా తీసిపారేస్తున్నారు కేటీఆర్ గారి వ్యాఖ్యల్ని. ఒక్క నిమిషం అండి, జస్ట్ ఏం లేదు. వారిద్దరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, రెండో రౌండ్ ఉంటది, లాస్ట్ 5 మినిట్స్ 10 మినిట్స్ లో మళ్ళీ క్లోజింగ్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. మీరు ఇప్పుడే ఏదో లాస్ట్ 5 మినిట్స్ లోనో 10 మినిట్స్ లోనో ఉన్నామన్నట్లుగా ఒకరి మీద ఒకరు ఎవరికి వినపడకుండా మాట్లాడుకుంటే ఎవరికి లాభం లేదు. ఒకటి, సో ముందుగా మీకు రాజేశ్వరి గారు, చరణ్ కౌశిక్ గారికి, దత్తాత్రేయ గారికి, అట్లాగే మన HMTV ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నాకు అర్థమైనంత వరకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసి రాహుల్ గాంధీ గారిది, రాజీవ్ గాంధీ గారిది పెడతామని నేను నిజంగానే చెప్తున్నాను. ఒకవేళ భారతదేశపు ఏ సింబల్స్ అయినా కానీ అక్కడ 3 సింహాలు మనకు కనిపించేవి అన్నట్టు, అదైనా కానివ్వండి, అశోక చక్ర కానివ్వండి, భారతదేశం యొక్క జెండా కానివ్వండి, లేకపోతే భారత మాత విగ్రహమే కానివ్వండి, అవి తీసి మీరు శ్యాంప్రసాద్ ముఖర్జీ గారికి పెడతాము. అవి రాజ్యాంగంలో చేర్చేసారు కనుక ఆప్షన్ లేదులేండి. ఒక నిమిషం అండి, లేకపోతే భారత మాత విగ్రహం అన్నాను నేను, భారత మాత విగ్రహం. సో లేకపోతే వాజ్పేయి గారి విగ్రహం పెడతాము అని ఎంత చెప్పినా కానీ ఏ బీజేపీ నాయకుడు, ఏ బీజేపీ కార్యకర్త ఒప్పుకోరండి. దేశం ముందు, అట్లాగే మన తెలంగాణ ముందు. తెలంగాణలో భాగం మనందరం. తెలంగాణ తర్వాత అక్కడ కాంగ్రెస్ అయినా, ఇక్కడ బీజేపీ అయినా, ఇక్కడ బీఆర్ఎస్ అయినా కానీ ఈ రాష్ట్రంలో. సో తెలంగాణ తల్లి అని అంటే తెలంగాణ రాష్ట్రం అండి, తెలంగాణ తల్లి ఎవరి సొత్తు కారు. అటు బీఆర్ఎస్ వారి సొత్తు గారు, లేకపోతే కాంగ్రెస్ వారికి శత్రువు గారు. సో ఇది మరీ అపహాస్యం చేసినట్టు అనిపించట్లేదా మీకు? నేను నిజంగా చెప్తున్నాను, నేను వాజ్పేయి గారిదే పెడతాము భారతమాత విగ్రహం తీసేసి ఎక్కడైనా, లేకపోతే ఫోటో ఫ్రేమ్ ఉంటది కదా అది తీసేసి వాజ్పేయి గారిదే, మా ఇంటర్నల్ గా ఎక్కడైనా కానీ పెడతాము అని చెప్పి ఎవరన్నా కూడా, లేకపోతే ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారిదేను, ప్రధానమంత్రి గారిదేను, ఎంత పెడతాము అనుకున్నా వారు మా రాజకీయ భవిష్యత్తుని, నేనే ఉన్నాను నా రాజకీయ భవిష్యత్తుని వారు ఇచ్చేయగలుగుతారు, చేయబట్టి పెన్షన్ అయినా పెంచగలుగుతారు, తగ్గించనైనా తగ్గించగలుగుతారు, అట్లాంటి పొజిషన్స్ లో వారు ఉన్నారు, లేకపోతే వారి కుటుంబాలు ఉన్నాయి అని చెప్పి నేను ఏ రోజైతే భారతమాత విగ్రహం తీసేసి ఒక నాయకుడి విగ్రహానికో లేకపోతే బొమ్మకో ఫోటోకో అధికంగా ఇంపార్టెన్స్ ఇచ్చినట్లుగా నేను మాట్లాడితే, ఆ రోజు నేను అది అత్యంత దారుణమైన పరిస్థితి అండి. ఫస్ట్ దేశం వస్తుంది, ఫస్ట్ రాష్ట్రం వస్తుంది ఇక్కడ, దాని తర్వాత పార్టీలు వస్తాయి, దాని తర్వాత మనం వస్తాం. ఇది మా ఫిలాసఫీ అయితే. ఇందులో బీఆర్ఎస్ వారు ఏదో బీజేపీకి ఇది చేయడానికి వచ్చారు, అసలు బీజేపీ వారు ఏం చేశారు? మీకు ఒక్కటి, చరణ్ కౌశిక్ గారు 2-3 పాయింట్లు చెప్పారు, దాని మీద చిన్న ఇది చేయాలనిపిస్తాను. 1969 ఒక
ఒకది ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆంధ్ర తెలంగాణగా డివైడ్ చేస్తామని చెప్పింది మేమే కాకినాడలో. అసలు వద్దు మొర్రు అంటుంటే ఆంధ్రాన్ని తీసుకొచ్చి తెలంగాణలో కలిపి ఆంధ్రప్రదేశ్ని తయారు చేసింది కాంగ్రెసే. మళ్ళీ మాకు కాదు కూడదు చూసాము కలిసి ఉన్నాము సంవత్సరాలు దశాబ్దాల పాటు, అయినా కానీ మాకు ఇది కుదరట్లేదు మేము విడిపోతాము మాకు తెలంగాణ సపరేట్గా కావాలి అని అంటే ఫైరింగ్లు చేసింది, అంటే జనాల్ని పోలీస్ ఫైరింగ్లు చేయించింది మిలిటరీని దించింది కూడా కాంగ్రెసే. మళ్ళీ మళ్ళీ ఇంకొక దశలో మొత్తం అసలు సకల జనులు అన్న విధంగా తెలంగాణకు ఉద్యమిస్తే వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా కానీ లాస్ట్కి ఇది పొలిటికల్ క్యాల్కులేషన్స్ అన్నీ చేసి వందల మంది చచ్చిపోయేంత వరకు చూసి లాస్ట్కి ఆ బిల్లు పెట్టింది కాంగ్రెసే. ఇప్పుడు సడన్గా వచ్చేసి కాంగ్రెస్కి తెలంగాణ మీద ఎక్కువ ప్రేమ ఉంది లేకపోతే రాహుల్ గాంధీ గారు తెలంగాణకి ఎక్కువ చేశారు అని ఇట్లా చెప్తే అసలు నెహ్రూ కుటుంబం కుటుంబం మొత్తం కదండి, అందుకే కదా ఇన్నిసార్లు ఉద్యమించాల్సి వచ్చింది ఇంత సఫర్ అవ్వాల్సి వచ్చింది తెలంగాణ నష్టపోయింది ఐదు దశాబ్దాల్లో. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అనుకుంటూ ఎందుకు మాట్లాడవలసి వచ్చింది, నష్టపోయారు చేయబట్టే కదా. పోనీ ఇంకొకటి రాజీవ్ గాంధీ గారు సరే వారు ప్రధానమంత్రిగా ఉన్నారు వారు చేసిన వాటిలలో మంచివి లేకపోలేవు, నేనేమి ఆయన మొత్తము ఒక ఇదే అని చెప్పి ఏదో ఆపోజిషన్ పార్టీ నాయకులు కాబట్టి మొత్తం చెడే అని చెప్పి నేనేం చెప్పను, కాకపోతే వారికి కూడా న్యాయం కాదు. కంప్యూటరీకరణను కంప్యూటర్లు ఐటీ రెవల్యూషను ఇండియాకి తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ గారు అంటే ఏ విధంగా తీసుకొచ్చారు మీకు కొన్ని నెంబర్స్ చెప్తాను. మీకు టాటా కంప్యూటర్ సిస్టమ్స్ మీకు టీసీఎస్ తెలుసు కదండి, టీసీఎస్ వారు ఎస్టాబ్లిష్ అయింది 1968లో. పోనీ మన హైదరాబాద్లో రెండో అతిపెద్దనో మొదటి అతిపెద్ద ఉద్యోగాల కల్పన చేసే కంపెనీ ఇన్ఫోసిస్, టీసీఎస్ ఇన్ఫోసిస్ విప్రో ఇవే కదా. ఇన్ఫోసిస్ ఎస్టాబ్లిష్ అయింది 1981లో రాజీవ్ గాంధీ గారు ఇందిరాగాంధీ మరణానంతరం 84లో వారు ప్రధానమంత్రి అయ్యారు. మరి 81లో వారు అంతకుముందు ఏం మంత్రిగా ఏదో చేసినట్లుగా కూడా ఏమీ లేదు, ఐటీ మంత్రిగా ఏదో ఉన్నారు ఇదని కూడా కాదు, అంతకుముందు ఏదో 15 సంవత్సరాల క్రితం నుంచి మంత్రిగా ఉన్నారు వారు ఏదో రిఫార్మ్స్ తీసుకొచ్చారు ఇంకేదో చేశారు అనేది ఏమీ లేదు. ఇంకొకటి హెచ్సిఎల్ టెక్నాలజీస్ అని మీరు వినే ఉంటారు, ఇప్పుడు అంత పెద్దగా మనకు వినపడదు కానీ కంప్యూటర్లు కూడా తయారు చేసేది హెచ్సిఎల్ టెక్నాలజీస్ 1976లో ఎస్టాబ్లిష్ అయింది. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఏనండి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ అంటారు ఎన్ఐసి. ఎన్ఐసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది 1976లోనే ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చింది ఎప్పుడు, రాజీవ్ గాంధీ గారు వచ్చింది ఎప్పుడు, దేశానికి ఇది తీసుకొచ్చింది ఎప్పుడు. ఇంకా కౌశిక్ గారు ఒక మాట తెలుసుకోవాలి, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు చెప్తుండేవారు 1991 మన తెలంగాణ ప్రధానమంత్రి తెలంగాణ నుంచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత డీరెగ్యులేషన్ అయిన తర్వాత లిబరలైజేషన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఐటీ ఇండస్ట్రీ ఇంతింతై వటుడింతై అన్న టైప్లో పెరిగింది. ఎందుకు అని అంటే నారాయణమూర్తి గారు ఒక ఇంటర్వ్యూలోనే కూడా చెప్తారు, అన్ని పేపర్లలో ఉంది కావాలంటే వారి బయోగ్రఫీలు కూడా రాసినట్టున్నారు పుస్తకాలలో కూడా. అంతకుముందు కంప్యూటర్లు బయట వారికి ఏదో మేము సాఫ్ట్వేర్ డెలివరీ చేయాలంటే మాకు ఇంత మెమరీతో ఇంత ప్రాసెసర్తో కంప్యూటర్లు కావాలంటే గవర్నమెంట్ కంట్రోల్స్ ఉండేవండి, పోయి రైల్ ఎక్కి ఢిల్లీలో దిగి ఆఫీసుకు పోయి కూర్చుని 256 మెగాబైట్స్ అప్పట్లో గిగాబైట్స్ లేవు, లేకపోతే 512 మెగాబైట్లది మెమరీ ఉన్న కంప్యూటర్ కావాలంటే ఎందుకు 128తో చేసుకోలేరా 256తో నడవదా అని చెప్పి అక్కడ ఐఏఎస్ ఆఫీసర్లో లేకపోతే ప్రభుత్వ అధికారులు, ఎందుకంటే అప్పుడు కంట్రోల్డ్ ఎకానమీ ఉండేది మొత్తం లైసెన్స్ రాజ్ అనేవాళ్ళు, ప్రతి చిన్న విషయము మనం కంప్యూటర్ తెచ్చుకోవాలి బయట నుంచి మన దగ్గర తయారీ కావట్లేవు బయట నుంచి తెచ్చుకోవాలి అంటే కూడా కాంగ్రెస్ వారు మొత్తం చిదిమేసి అందరినీ కంట్రోల్ చేసి మళ్ళీ ఈ గాంధీ కుటుంబం నుంచి కాకుండా పివి నరసింహారావు గారు మన తెలంగాణ మొదబిడ్డ ప్రధానమంత్రి అయిన తర్వాత కదా దేశం మొత్తం అందరి ఈ లైసెన్స్ రాజ్ అనే సంకెళ్ళని అంతా తీసేసి బయటపడేస్తే దాని తర్వాత 3 దశాబ్దాల్లో ఈ స్టేజ్కి వచ్చింది భారతదేశం. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం మన రాష్ట్రంలో పెట్టుకోకూడదా అంటే ఏమీ ప్రాబ్లం లేదు, ఎన్నో ఉన్నాయి రాజీవ్ నగర్లు అని చెప్పి చాలా ఇవి కూడా ఉన్నాయి, బస్తీలు కూడా చాలా ఎస్టాబ్లిష్ చేశారు అంతకుముందు. ఏ నాయకుడిది ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరిని ఎవరము తక్కువ చేసి చూపించట్లేదు. విగ్రహ ఏర్పాటు సమస్య కాదు, స్థానమే ఇప్పుడు సమస్య కాదు. సచివాలయము ఒక్కటే విషయం అండి, మన సచివాలయము మన అసెంబ్లీ
అసెంబ్లీ ముందు గాంధీ గారిది ఉంటుంది. వారికి ఏ పార్టీ, వారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అయినా కానీ వారు మొత్తం దేశానికి లీడర్గా మహాత్మునిగా ఇది చేసినవారు, అందరూ ఓనప్ చేసుకున్నవారు. రాజీవ్ గాంధీ గారు దేశ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ నుంచి ప్రధానమంత్రి అయినవారు, నెహ్రూ కుటుంబానికి చెందినవారు. రేవంత్ రెడ్డి గారికి రాజీవ్ గాంధీ గారిని ఏ విధంగా గౌరవించదలుచుకున్నా కానీ అభ్యంతరం ఏమీ లేదు, ఎందుకంటే వారు కాంగ్రెస్ నాయకులు. వారు ముఖ్యమంత్రిలో నిలబడాలి అంటే ఈరోజు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వారి అంటే రాజీవ్ గాంధీ గారి భార్య వారు, దాని తర్వాత రాజీవ్ గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ, వీరిద్దరి ఆశీస్సులు ఉంటేనే కానీ తను ముఖ్యమంత్రిగా కొనసాగలరు చేయబట్టి వారు సంతృప్తి పరచాలనుకోవచ్చు, వాళ్ళని గొప్పగా చూపించాలనుకోవచ్చు, వాళ్ళని గౌరవించాలనుకోవచ్చు. అది ఏదో దాన్ని చిన్నగా చేసి మేము చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మన తెలంగాణ అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, ఎందుకంటే మూడు ఆర్మ్స్ ఉంటాయండి స్టేట్వి, అంటే గవర్నమెంట్వి, ఒకటేమో లెజిస్లేచర్, ఒకటేమో ఎగ్జిక్యూటివ్ అనేది సచివాలయం అండి, ఎగ్జిక్యూటివ్ అనేది సచివాలయం కూర్చుంటారు కదా ముఖ్యమంత్రి దగ్గర నుంచి మిగిలిన ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ. ఈ మూడు చోట్ల మాత్రము, ఈ మూడు చోట్ల మాత్రం, మిగిలిన ఏమైనా చేసుకోవచ్చు, ఎయిర్పోర్ట్లకు పెట్టుకోండి, రైల్వే స్టేషన్లకు పెట్టారు, అదే నేనేమంటున్నానంటే పెట్టారు. ఇది ఇంకొక విషయం చెప్తాను, ఇది ఆంధ్రాలో జరిగింది అనుకుంటా. ఒక నాయకుడు అంతకుముందు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిది పేరు మీద ఏదైనా పెడితే అది తీసేసి ఇంకొక నాయకుడి పేరు మీద పెట్టడము, మళ్ళీ అది తీసేసి మళ్ళీ ఇంకొక ముఖ్యమంత్రి, ఒక ఎవరు పరిపాలనలోకి వస్తే వారికి అది కాకుండా అనుకూలమైన రాజకీయానికి కూడా సంబంధం లేదండి, కాదు ఇక్కడ రాజకీయానికి కూడా సంబంధం. దానికి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం వద్ద ఏర్పాటు చేయడం పైన ఒక చర్చ అయితే నడుస్తున్న నేపథ్యంలో దానిపైన మనం ఇవాళ డిబేట్ కొనసాగిస్తున్నాం. ఎస్ దత్తాత్రేయ గారు. మేడం, కాంగ్రెస్ పార్టీ నాయకులకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి తెలంగాణకంటూ ఒక నూతన డెవలప్మెంట్ మోడల్ కావచ్చు, తెలంగాణ అస్తిత్వానికి సంబంధించిన అంశాలు, తెలంగాణలో బతుకమ్మ, తెలంగాణలో బోడాలు, తెలంగాణ తల్లి విగ్రహం, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక చిత్రపటం, తెలంగాణకు సంబంధించిన టీఎస్ అనేటువంటి ఒక మన షార్ట్ ఫామ్, ఒక అంటే ఏమంటే మన పొడి పలుకుల నా తెలంగాణ ఎట్లా పిలుచుకోవాలా. సో ఇవన్నిటికీ ఒక చారిత్రకమైనటువంటి అంశం ముడిపడి ఉందండి. తెలంగాణ అస్తిత్వాన్ని నువ్వు కనుమరుగు చేయాలనే ప్రయత్నం అధికారం ఇవాళ వస్తుంది పోతుంది, చారిత్రకమైనటువంటి ఈ తప్పులు ఎప్పటికీ మిగిలిపోతాయి కదా. రేవంత్ రెడ్డి గారికి మరి ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏదో తెలియదు, లేకపోతే ఆ ఒంటద్ది పోకడదు, ఆ రంకలేస్తా ఉన్నాడు, ఏం సాధిస్తాడో తెలియదు, కానీ తెలంగాణ ప్రజలను గోసపించుకుంటున్నట్టుగా టీఎస్ ని టీజీగా మార్చడంలో గానీ, లేకపోతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని తెలంగాణ సమాజానికి దగ్గరగా ఉండే విధంగా మార్చడంలో గానీ తెలంగాణ అస్తిత్వం కోల్పోయి పరిస్థితి, ఇంకా బెటర్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నారన్న ఆలోచన ఎందుకు రావట్లేదు? ఒకటండి, ఇప్పుడు అంటే ఆ ఆలోచనలో ఎక్కడండి అది పరిపక్వమైనటువంటి ఆలోచన. బీఆర్ఎస్ ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది కనుక ఆ ప్రభుత్వం చేసింది అవే ఉండాలని ఒక ఆలోచన మీకుంటుంది. సో తెలంగాణ తల్లి ఇలాగే ఉండాలనే రూల్ లేదు, లేకపోతే స్టేట్ సంబంధించి పెట్టాలని లేదు. కానీ ఒకటి, మీరు చేసిందే కరెక్ట్. ఇప్పుడు రేవంత్ గారు మార్పు కోసం ప్రయత్నించవచ్చు సీఎం గా, ఇందులో అస్తిత్వం పోయేది ఏముంది? ఇప్పటి వరకు మార్చిన తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది మిగతా రాష్ట్రాల్లాగా భాషా ప్రాతిపదికన లేకపోతే ఇంకో రకంగా ఏర్పడే రాష్ట్రం కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలు నా తెలంగాణ చాలా ప్రత్యేకమైనటువంటి రాష్ట్రం. నా తెలంగాణ పోరాటం మొత్తం కూడా త్యాగాల తెలంగాణ. నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొత్తం కూడా రక్తం చిందిస్తే ఏర్పాటైంది, ప్రాణ త్యాగం చేస్తే నా రాష్ట్రం సాధించుకున్నాము, ఊరికే రాలేదు. తెలంగాణని ఎవరో భాషా ప్రాతిపదికన కలపడమో లేకపోతే విడగొట్టడమో జరగలేదు. నా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడం కోసం చాలా త్యాగాలు జరిగినాయి, చాలా ప్రాణార్పణలు జరిగినాయి. ఇంతమంది అమరులు త్యాగం అయితే 1200 మంది అమరుల పుట్టలు పెట్టుకుంది కదా, ఇదే కాంగ్రెస్ పార్టీ. సో ఇన్ని త్యాగాల తర్వాత ఏర్పడినటువంటి నా తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది, ఒక అస్తిత్వం ఉంది, ఒక ఆత్మగౌరవం ఉంది. ఆత్మగౌరవ ప్రతీకకు నిలువెత్తు సాక్ష్యమైనటువంటి నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏ రైతు తొలగిస్తాడండి? నాకు అర్థం కాదు. నా తెలంగాణ రాష్ట్రానికి చిన్నమైనటువంటి కాకతీయ తూర్ణము ఈ తెలంగాణ ప్రాంతంలో పంటలకు పసిడికి, లేకపోతే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అష్టైశ్వర్యాలకు త్యాగానికి ధైర్యానికి ప్రతీక అనేటువంటి కళాతూర్ణాన్ని తొలగిస్తా అంటాడు. అసలు ఎవరు ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహానికి కిరీటం దిశేస్తున్నాడండి? ఎవరైనా రాష్ట్రంలో సాధారణమైనటువంటి పౌరురాలుగా ఉంటే పూజించడానికో లేకపోతే గౌరవించుకోవడానికో ఎట్లా ఎదుటి వ్యక్తికి మనసులో నుంచి అది వస్తుందా అండి? చూడగానే మనము ఒక వ్యక్తిని ఎందుకు నమస్కరిస్తాం? ఒక మహానుభావుని కానీ ఒక మనిషిని కానీ చూడగానే ఈయన నమస్తే పెట్టుకోవాలని ఎందుకు అనిపిస్తుంది? ఆయన అపీరెన్స్ కానీ, ఆయన డ్రెస్సింగ్ కానీ, ఆయన వే ఆఫ్ కోడ్ కానీ చూసి తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఏర్పాటైంది చారిత్రక అంశాలను దృష్టిలో పెట్టుకునే.
అది కేసీఆర్ గారి దగ్గరికి ఏదైతే బివి చారి గారు తీసుకెళ్లారు బైరోజు వెంకటాచారి గారు తీసుకెళ్లిన తర్వాత సాధారణంగా ఉంటే ఎట్లా అండి తెలంగాణ ఇప్పుడు పేద రాష్ట్రంగా అంటే ఐ మీన్ సాధారణమైన వ్యక్తుల్లాగా ఉన్నంత మాత్రాన రేపు తెలంగాణ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం మొత్తం దేశంలో నంబర్ వన్ స్టేట్ గా కాదని లేదు కదా నంబర్ వన్ స్టేట్ దత్తాత్రేయ గారు విగ్రహం ఏర్పాటు సందర్భంగా ఇప్పుడు గత విషయాలు కూడా తెర మీదకి వస్తున్నాయి కానీ నిజంగా మీరు అన్నట్టు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నది ఒక బీఆర్ఎస్ నాయకులే కాదు తెలంగాణకు సంబంధించి ప్రజలు పాల్గొన్నారు మేధావులు రచయితలు కవులు చాలా మంది పాల్గొన్నారు సో ఈ మార్పులు చేస్తున్న ఏ సందర్భంలో కూడా వారెందుకు ఎవరు పెద్దగా ప్రశ్నించిన పరిస్థితి అయితే కనిపించట్లేదు ఈవెన్ ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటు సమయం తర్వాత కూడా పార్టీలకు సంబంధించి వ్యాఖ్యలు బయటకు వస్తున్నాయి కానీ ఎవరు తెలంగాణ మేధావులు కానీ కవులు కానీ రచయితలు కానీ ఎవరు స్పందించలేదు అస్తిత్వం కోల్పోయే స్థాయి వరకు నిర్ణయాలు ఉన్నాయన్న వ్యాఖ్య ఎవరు చేయలేదు మీరు ఒకటి విషయం ఎవరి అభ్యంతరంగా తీసుకోవాలి ప్రజలు ఇక్కడ తెలంగాణ ఒకటి అండి తెలంగాణలో గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం 1969 ఉద్యమానికి ప్రతీకగా నిలిచినటువంటి ఎక్కా యాదగిరి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీకు ఒక ఆయన యూట్యూబ్ లో మాట్లాడినటువంటి వాయిస్ మీకు వినిపిస్తా ఏమన్నారు తెలంగాణ అస్తిత్వం యొక్క ఆనవాలను చెరిపేసే ప్రయత్నం ఎవరు చేసినా అది సహించరాని నేరం పాషం యాదగిరి గారు తెలంగాణకు సంబంధించిన ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ చాలా అంటే ముందు తరానికి మా తరానికి ఒక వారధిలాగా ఉన్నటువంటి వ్యక్తి తను కూడా అన్నాడు తెలంగాణ అస్తిత్వాన్ని చెరిపేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారికి తన అస్తిత్వాన్ని పెంచుకోవాలని తన గుర్తింపు పాకులాటకు పోరాట పడతా ఉన్నాడు ఆరాట పడతా ఉన్నాడు గుర్తింపు పాకులాటకు పాడడంలో భాగంగా తెలంగాణ అస్తిత్వాన్ని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అని చాలా స్పష్టంగా చెప్పారు ఇవాళ ఎందుకు మేము నిజంగా చెప్తా ఉన్నాడు బీజేపీ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి జాతీయ లక్ష్యాలు ఉంటాయి పార్టీ పరమైనటువంటి అంశాల పరమైన లక్ష్యాలు ఉంటాయి మా పుట్టుకనే తెలంగాణ పేగుబంధం కదండి తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష కోసం పుట్టిన పార్టీ తెలంగాణ ప్రజల అస్తిత్వం కోసం పుట్టిన పార్టీ తెలంగాణ యొక్క హక్కులను కాపాడడం కోసం మాట్లాడుతున్న పార్టీ మేము మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారండి నా తెలంగాణ తల్లి గురించి నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేస్తా అంటే సబ్బండ వర్గాలు సకల జనులు ఇవాళ బాధపడతా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఖచ్చితంగా దీని యొక్క ప్రతిఫలం ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఇవాళ దుందుడుకు చర్యలలో భాగంగా బలవంతంగా జులూం చేసి నా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడతా ఉన్నాడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఆవేశానికి ఆక్రోషానికి లోనవుతాడు తెలంగాణ ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది 2 లక్షల ఉద్యోగాల పేరు మీద వాళ్ళని మోసం చేసిండు 2 లక్షల రుణమాఫీ పేరు మీద రైతుని మోసం చేసిండు తెలంగాణ ప్రజలు ఎవ్వరు కూడా సంతోషంగా లేరు వీళ్ళు వచ్చినటువంటి 8 నెలల్లో ఖచ్చితంగా గొప్ప తిరుగుబాటు రాబోతా ఉంది ఇవాళ నేను సెంటిమెంట్ కు ఏదైతే మన యొక్క అస్తిత్వము అనేటువంటిది ఒక సెంటిమెంట్ మనకు తెలంగాణ ప్రజల యొక్క అది చాలా సెంటిమెంట్ అది ఎమోషనల్ అటాచ్మెంట్ అదే అంశం తీసుకొస్తున్నారు తెలంగాణ అస్తిత్వ వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారిని ముద్రించే ప్రయత్నం ఫస్ట్ నుంచి జరుగుతుంది అదే నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నా ఈ మార్పులో కూడా నిర్ణయాలన్నీ కూడా అదే కదా ఆయన నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు అంటా ఉన్నాం ఒకటి చెప్తాం మేడం గుర్తుపెట్టుకోండి దేశానికి సంబంధించినటువంటి ఇంతకు ముందు అంటే విగ్రహందే కాదు రుణమాఫీకి వ్యతిరేకిస్తున్నారు మహిళలకు పథకాలు వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రభుత్వం ఏం చేసినా వ్యతిరేకిస్తారా రుణమాఫీ అమలు చేయకపోతే రాజీనామాలు చేస్తామని సవాలు విసురుకున్నంత వరకు వెళ్ళారు రుణమాఫీ అయితే అమలు చేశారు చేసిన తర్వాత కూడా అభ్యంతరాలు తెస్తున్నారు మహిళలు ఇష్యూస్ చేస్తున్నారు ఇప్పుడు విగ్రహ ఏర్పాటు అంటున్నారు సరే ఇప్పుడు మీరు అన్నట్టుగా విగ్రహ ఏర్పాటు సచివాలయం ఉంది కాబట్టి ఇష్యూ అని చెప్తున్నారు పాజిటివ్ గా ఉంటూనే సో వీటి గురించి మాట్లాడండి ఇక్కడ ఎక్కడ తెలంగాణ అస్తిత్వ వ్యతిరేక అనే ముద్ర ఎందుకు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తుంది రేవంత్ రెడ్డి గారు కూడా ఈ తెలంగాణ బిడ్డే కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ తెలంగాణ కోసం పోరాటనప్పుడు ఆ ముద్ర ఎందుకు వేస్తున్నారని ప్రశ్న వస్తుంది తెలంగాణ నిజంగానే తెలంగాణ బిడ్డనే అయితే తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను తీసుకొని పరిగెత్తుకుంటూ రాడు తెలంగాణ ఉద్యమ బిడ్డనే అయితే తెలంగాణ రాష్ట్రంతో ఏర్పడేటువంటి తొలి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేయడు తెలంగాణ బిడ్డనే అయితే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుకూలంగా ఏర్పాటైనటువంటి తెలంగాణ పండగలు కావచ్చు తెలంగాణ అస్తిత్వం కావచ్చు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వేదిక మీద జై తెలంగాణ లేదు ఇవాళ ఒక్కటి మీకు ఒక్క ఎగ్జాంపుల్ ఇస్తానండి జాతీయ జెండా రూపశిల్పన జరిగింది జాతీయ జెండాలో మనకు సాఫ్రాన్ రంగు ఎక్కడ ఉండాలా వైట్ రంగు ఎక్కడ ఉండాలా గ్రీన్ రంగు ఎక్కడ ఉండాలా త్రివర్ణం అదే అశోక చక్రం ఎక్కడ ఉండాలంటే అది ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా మార్చే ప్రయత్నం చేస్తారా అండి అదంతా రాజ్యాంగంలో పొందుపరిచింది దాన్ని మార్చేది లేదు ఒక మళ్ళీ సవరణ జరిగి జరగాల్సిన ప్రక్రియ అది మన భావోద్వేగానికి సంబంధించిన మనకు జాతీయ జెండా చూడగానే దేశం గుర్తుకొస్తుంది నా తెలంగాణ తల్లి చూడగానే నా తెలంగాణ రాష్ట్రం గుర్తుకొస్తుంది అంటా ఉన్నాను తెలంగాణ అస్తిత్వ పోరాటానికి ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు చెప్పండి ఒకటి ఇంత మాట్లాడుతున్నారు నన్ను అడిగినవండి నేను మీకు ఫేవర్ కది కాదు మామూలుగా తెలంగాణ ప్రజలు గాని మొదటి ఇచ్చేది పార్టీ కన్నా కూడా ప్రాంతానికే ఆ ప్రయారిటీ అనేది సో ఆ ప్రాంతానికి సంబంధించిన చిహ్నం అనేది అక్కడ ఉండాలి ఆ ప్రాంతం అంటే పరాయి పాలన నుంచి ఎవరు వచ్చినా విదేశాల నుంచి ఎవరు వచ్చినా ఫస్ట్ సచివాలయం చూడగానే తెలంగాణ రాష్ట్రం తాలూకా ఒక చిహ్నం కనిపించాలని ఆశిస్తారు సో అక్కడ ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు
విగ్రహం కనిపించడం అనేది ఒక ప్రజల వర్షంలో ఆలోచించండి, పార్టీలు విమర్శించారని కాదు, అలా తీసుకున్నప్పుడు సమంజసం అనిపిస్తుందా? రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు ఇప్పుడు వారు బీఆర్ఎస్ పార్టీలు ఎంతసేపు తెలంగాణ ఇదే తీసుకెళ్తే ఇప్పుడు ఇన్నిసార్లు అయినట్టు తెలంగాణ అస్తిత్వ వ్యతిరేకంగా ముద్రేస్తున్నారు కనుక ఇదే గనక అంశం జనంలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఒకవేళ బీఆర్ఎస్ పాలనలోకి వస్తే ఇదే రాజీవ్ గాంధీ విగ్రహం కూల్చివేస్తే కూడా వార్త అవుద్ది. మేడం ఇక్కడ ఇప్పటి వరకు ఉన్న 10-15 సంస్థల పేర్లన్నీ కూడా తొలగించే దానికి కారణం కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ అవుతుంది. ఇవన్నీ భవిష్యత్తులో జరగవని కూడా మనం చెప్పలేం. ఇప్పుడు ఇక్కడ ప్రజల యాంగిల్ లో ఆలోచించి చెప్పండి, పార్టీలు కాదు ఇక్కడ. మేడం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎంతసేపు అస్తిత్వం మీద మనగడ కొనసాగించాలనుకుంటాను. మరి టిఆర్ఎస్ పార్టీ ఎందుకు బీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు శాఖను ఏర్పాటు చేసుకున్నారు? మహారాష్ట్రలో ఎందుకు శాఖను ఏర్పాటు చేసుకున్నారు? ఢిల్లీలో కార్యాలయం ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? జాతీయ కిసాన్ భారత రాష్ట్ర సమితి కిసాన్ శాఖను ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు? మీరు ఈ ఉత్తమాటలు తెలంగాణ ప్రజలు అమాయకులు పిచ్చోళ్ళు 10 సంవత్సరాల కాలం పక్క అధికారం ఇచ్చినని చెప్పేసి తెలంగాణ ప్రజలు మరొకసారి మోసం చేసే ప్రయత్నం చేస్తే ఎవరూ ఒప్పుకోరు. అదే కాకుండా ఇప్పుడు ఏం చెప్పిన దత్తాత్రేయ గారు 1200 మంది అమరులయ్యి తెలంగాణ కోసం అన్నాడు. మరి ఎందుకు 1200 మందికి మీరు పరిహారం ఇవ్వలే? 800 మందికి ఎందుకు ఇచ్చారు మీరు? మీరు ఎందుకు 1200 మందికి ఇవ్వలేదు? 800 మందికి ఎందుకు ఇచ్చారు మీరు? తెలంగాణ విగ్రహం ఏర్పాటు చేసి మేము వ్యతిరేకించినవా? మీరు తెలంగాణ విగ్రహం ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి విగ్రహం పెడతాన్న తర్వాత మీరు తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ పెడతాని చెప్పేసి తెలంగాణ ప్రజలను పిచ్చోళ్ళు చెప్పేసి మీరు చేస్తా ఉన్నారా? మీరు ఎందుకు పెట్టలేదు? ఇంకొకటి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లోనే నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఎక్కడ అక్కడ పెడతాను. ఆ ప్లేస్ పర్టికులర్ ప్లేస్ మేడం, ఇక్కడ పర్టికులర్ ప్లేస్ అని చెప్పలేదు. మేము డిసెంబర్ 7వ తారీఖు నాడు అధికారులకు వచ్చిన తక్షణమే ఆ ప్లేస్ ని సందర్శించినాం, అక్కడ మేము విగ్రహం పెడతామని చెప్పేసి అనౌన్స్ చేసినాం. ఇవాళ ఏం డేట్ అండి? ఇప్పుడు నేను అడిగిన ప్రశ్నలు రేపు మీరు క్షేత్రస్థాయిలకు వెళ్ళి ప్రజల నుంచి వస్తే గనక అప్పుడు సమాధానం చెప్పుకోవడానికి మాది ప్రజా ప్రభుత్వం, మేము ప్రజలకు జవాబుదారీగా ఉంటాం. ఒట్టినే బోగస్ మాటలు బీఆర్ఎస్ పార్టీ నాయకులు లాగా మాట్లాడడం. మహిళలు ఏమన్నారు? డాన్స్లు వేసుకోవాలి, డిస్కో డాన్స్ వేసుకోండి, ఇంకేమైనా చేసుకోవాలి. మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు దయ్యాలు వేదాలు చూడండి మేడం. తెలంగాణను తీవ్ర ఈ రోజు ఆర్థిక సంక్షోభంలో తీసుకుపోయిండ్రు మీరు. తెలంగాణ అస్తిత్వం లేకుండా చేసింది మీరు. తెలంగాణ అమరుల్లో కుటుంబాలు గుర్తించండి మీరు. తెలంగాణ ఉద్యమకారులు అవమానించింది మీరు. మీరు తెలంగాణ గురించి మాట్లాడితే ఎవ్వరు కూడా మేము విశ్వాసం తీసుకోరు. అరే సమైక్య వాళ్ళని తీసుకొచ్చి మీరు మంత్రివర్గాలను తీసుకుని మీరు మాట్లాడితే ఎట్లా? తలసాని సింగ్ తెలంగాణ కోసం పోరాటం చేసిందా? మీరు ఎందుకు మాట్లాడారు? మీరు మాట్లాడతారు, మీరు మిమ్మల్ని ఎవరు విశ్వాసం తీసుకోలేదు. మీ పని అయిపోయింది. మీరు తెలంగాణలో వచ్చేయలేదు, సచ్చేయలేదు. మీరు భారతీయ జనతా పార్టీ మన్నలను పొందడానికి వారితో పొత్తు పెట్టుకోండి. మాకు అభ్యంతరం ఏమి లేదు, కానీ అనవసరంగా రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం. భారతీయ జనతా పార్టీ ఏమైనా దేశం కోసం ప్రాణాలు ఏర్పించినా? వాళ్ళు ఏమైనా జైలు పోయించారా? వాళ్ళ కుటుంబంలో చచ్చిపోయారు? అసలు మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళే చెప్తా ఉన్నారు. అసలు వాళ్ళు దేశం కోసం త్యాగం చేసిన కాదు, ఈ దేశాన్ని స్వతంత్రం అవుతాం చెప్పేసి కోరుకున్నటువంటి ఆర్ఎస్ఎస్. అమ్మా వాళ్ళు ఏదో ఇప్పుడు రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడుతున్నారు. వారి కుటుంబాలు ఎవరన్నా భారతీయ జనతా పార్టీ నుంచి ఎవరు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు గారు? ఇందిరాగాంధీ గారు చనిపోయిన దేశం కోసం, రాజీవ్ గాంధీ గారు చనిపోయారు, నెహ్రూ గారు సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉండొచ్చుండు. అరే రాజీవ్ గాంధీ గురించి మాట్లాడతాను, కనీసం ఆలోచన చేయాలి కదా. అపోజ్ చేస్తా ఏ ఒక్క కుటుంబం కష్టపడుతుంది. ఒక్క నిమిషం అండి, కౌశిక్ గారి ఆర్గ్యుమెంట్ ని ఒక అడుగు ముందుకు తీసుకెళ్తా. కాంగ్రెస్ లో దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన లీడర్లు, వారి కుటుంబాలు, వారి వారసత్వం ఉన్న లీడర్లు అంతమంది ఉండగా రేవంత్ గారిని ఎందుకు తెచ్చుకున్నారండి? ఆ టీడీపీ పార్టీకి అయినా కానీ ఏమైనా చరిత్ర ఉందా ఎక్కడైనా? మీరు మాట్లాడినంత సేపు నేను ఇంటరప్ట్ చేయలేదు. మీరు బీజేపీని గౌరవించుకోకపోతే అధికార పార్టీ మీరు ఒక్కరు మాట్లాడితే సరిపోతుంది అనేది కాదు కదా ఇది. మీరు కేంద్రంలో అధికారం, రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు చేపట్టి అట్లా మాట్లాడుతున్నారు అంత. ఎక్కడ మీరు కిషోర్ గారు ఒకటి, కిషోర్ గారు ఒకటి, ఇప్పుడు రేపు కార్యక్రమం ఉంది, విగ్రహం స్టార్ట్ కూడా అయిపోతుంది. సో దీనిపై నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? విగ్రహం కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిపోయింది,
ఏంటి పరిస్థితి? దీన్ని ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు జనంలోకి? మీకు ఒక విషయం అండి, వారే అధికారం, వారే అధికారంలో ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఎమర్జెన్సీలైనా పెట్టగలదు, మనం ఒప్పుకోకపోయినా. మన రాష్ట్రం కోసం అడిగితే ఫైరింగ్లు చేసి వందల మందిని చంపగలదు, రైట్? 69లో చేసినట్టు. సో కాంగ్రెస్ వారు ప్రజాభిప్రాయానికి ఆపోజిషన్ పార్టీ వారు ఏమనుకుంటారు ఏమంటారు అన్న దాని మీద వారు ఇప్పుడు రేపు విగ్రహం పెట్టేదాన్ని ఆపుతారని నేను అనుకోవట్లేదు. లెట్ దెమ్ గో హెడ్. వాళ్ళకి ప్రజలకి ప్రతిరోజు అవకాశం రాకపోవచ్చండి, కానీ వచ్చిన సమయంలో తప్పనిసరిగా వాళ్ళ ఇదేంటో జడ్జ్మెంట్ ఏంటో వాళ్ళు చెప్తారు. ప్రతిరోజు 5 సంవత్సరాలు గ్యాప్ ఉన్నప్పుడు ఎలక్షన్స్ నుంచి ఇంకో ఎలక్షన్ కి ప్రతిరోజు వచ్చి చిన్న చిన్న విషయాల్లో డైరెక్ట్ గా వాళ్లే మాట్లాడగలిగితే, వాళ్లే ప్రజలకి జవాబు చెప్తామన్నారు కదా, వారే ప్రశ్నించగలిగితే, వారి తరఫున మమ్మల్ని పంపించారు కదా, అందుకనే 39 మందిని వారిని, 38 మంది ఇప్పుడు ఇవతల 8 మంది మమ్మల్ని పంపించారు కదా, ఎందుకంటే ఆపోజిషన్ రోల్ ప్లే చేయమని చెప్పి. ఇప్పుడు అది కాదు, మేము ప్రజలకి అంటే ప్రజలు డైరెక్ట్ గా చేసుకునేది అంటే ఈ రిప్రజెంటేటివ్ డెమోక్రసీ అంటారు, అంటే 2 లక్షల మంది కలిపి ఒక్కరిని పంపిస్తారు ఆ సభకి. అట్లా కాకుండా అందరం 4 కోట్ల మంది డైరెక్ట్ గానే చేసుకునే వాళ్ళం. ఆ ప్రజాస్వామ్యం ఉండేది, డైరెక్ట్ డెమోక్రసీ అంటారు దాన్ని. దానికి రిప్రజెంటేటివ్స్ అవసరం లేదు. సో అది పరిస్థితి అండి. సో వారు చేస్తే చేశారు, కాకపోతే ఒక్క విషయం నాకు నిజంగానే అర్థం కాలేదు ఇంతకీ, రాజీవ్ గాంధీ గారు తెలంగాణకి స్పెసిఫిక్ గా ఏం చేశారు? పివి నరసింహారావు గారు ఉన్నారండి, నిజంగానే అసలు కాంగ్రెస్ వారు ఎంత గొడవ చేస్తూ మా ఇష్టం మా పార్టీ నాయకులు ప్రధానమంత్రిని పెడతామంటే, మన తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారు ఉన్నారు. పివి నరసింహారావు గారు మనకు ముఖ్యమంత్రిగా కూడా చేశారు, మన తెలంగాణ వాడు, తెలుగు వాడు కూడా కాదు, తెలంగాణ వారు. ఈ రాష్ట్రంలో మళ్ళీ స్వాతంత్ర దీంట్లో కూడా పోరాటంలో కూడా పాల్గొన్నవారు, ఉస్మానియా యూనివర్సిటీలో ఉండగా వారు రజాకార్లకు అగెన్స్ట్ గా స్వాతంత్రం కోసము దేశం కోసము పోరాడినవారు. అట్లాంటి వారిని మాత్రం ఏ అవకాశం దొరికినా ఇగ్నోర్ చేసి, ఏదో చిన్న చిన్న వాటిలో పేరుకు తప్పనిసరిగా చెయ్యాలి చేయబట్టి అన్న టైప్లో వారిని అవమానిస్తూ రాజీవ్ గాంధీ గారు ఏం చేశారంటే, నెహ్రూ గారు అంటే మనల్ని తీసుకొచ్చి ఆంధ్రలో కలిపేశారు, ఆంధ్రప్రదేశ్లో అన్యాయం చేశారు పోనీ, అందుకనే నెహ్రూ గారికి అవుటరింగ్ రోడ్డు పెట్టామంటే ఒక అర్థం పోనీ, ఇందిరాగాంధీ గారు ఫైరింగ్లు చేపించారు, మిలిటరీని దించారు, అందుకని ఇందిరాగాంధీకి గారి పేరు మీద ఇంకేదో పెట్టాము, సోనియా గాంధీ గారు అట్లీస్ట్ 100 మంది చనిపోతుంటే ఏం మాట్లాడకుండా డిలే చేసి 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 100 మంది చనిపోయేంత వరకు చూశారు. సరే వీరి ముగ్గురన్నా ఏదన్నా పాత్ర ఉందేమో తెలంగాణ చరిత్రలో, రాజీవ్ గాంధీ గారిది ఏముందండి? అసలు ఏమీ లేదు. ఇక దాని తర్వాత పివి నరసింహారావు గారే కదా, వారిని అయితే కాంగ్రెస్ వారు మర్చిపోయినట్టే. ఎందుకు తెలంగాణ అతనని చెప్పా? మేబీ రేవంత్ గారికి నచ్చదా? తెలంగాణ అతను కదా ఫస్ట్ అసలు ముందుగా మన రాష్ట్రం నుంచి ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు గారికి గౌరవ సూచకంగా నేను నిజంగా చెప్తున్నాను. ఆ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఎవరు మార్చినా కానీ నేను ఐ వుడ్ ఫస్ట్ ప్రపోజ్ పివి నరసింహారావు గారి పేరు అయితే నేను పెడతాను ముందు. అసలు అది గౌరవం, అక్కడ గౌరవం. వారి స్టాచ్యూ అన్నా కానీ ఒక అర్థం ఉండేది, కాకపోతే వారి స్టాచ్యూ అయినా కానీ నేను తెలంగాణ తల్లి స్టాచ్యూ బదులుగా పివి నరసింహారావు గారిది పెడతా అన్నా నేను చెప్పాను ఇంతకుముందు, మా పార్టీ నాయకులదే పెడతామన్నా నేను దానికైతే వ్యతిరేకించేవాడిని, మా పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది. సో అది వేరు ఇది వేరండి. ఇక బీఆర్ఎస్ వారు ఏదో బీజేపీ మెప్పు పొందడానికి, అరే రేవంత్ గారే అంటే అంటే మోడీ గారిని కలవడానికి వెళ్తా ఉన్నారు, రాజ్నాథ్ సింగ్ గారిని కలుస్తూ ఉంటారు, నిర్మలా సీతారామన్ గారిని కలుస్తూ ఉంటారు, మళ్ళీ వచ్చి నన్ను అంత శభాష్ అన్నారు, భేష్ అన్నారు, భుజం తట్టారు, నేను అడగంగానే అన్ని చేసేసారు, అది ఇదని చెప్పి చూసారా ఎట్లా మెప్పించాను వారందరినీ అని చెప్పి వీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను ఒక్క విషయం అడుగుతాను కాంగ్రెస్ వారికి, సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. బీఆర్ఎస్ వారు నిజంగానే బీఆర్ఎస్ మా మేము బీజేపీ ఒకటైతే రేవంత్ గారు ధైర్యం చేసేవారా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని తీసుకెళ్ళడానికి? ఇంపాసిబుల్ అండి. ఇంకొక విషయం కూడా అడుగుతాను, కౌశిక్ గారు ఆన్సర్ చెప్పాలి. రేవంత్ గారికి పెద్దన్న సహాయం లేకుండా ఇంత ధైర్యం చేసేవారా మొత్తం మీద పార్టీని చీల్చడానికి, బీఆర్ఎస్ పార్టీని అని ఎవరన్నా అడిగారు అనుకోండి? ఎవరన్నా అడిగితే నేను అంటున్నాను, ఎవరన్నా అడిగితే ఏం సమాధానం చెప్తారు? వేరే ఏ ముఖ్యమంత్రి చేయలేదు మరి, ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో చేయని పనులు వీరు చేస్తున్నారు, అదానీ గారితో వెళ్తా ఉంటారు. అసలు ముందు మీ ముఖ్యమంత్రి గారు ఎవరి మన్ననల కోసము వారు యాక్ట్ చేస్తున్నారు అనేది మీరు జనాల్లో డౌట్ ఉందండి. నేను నిజంగా సీరియస్ గా అడుగుతున్నా, జనాల్లో డౌట్. గంటసేపు చర్చ కూడా వాళ్ళు 2 పాయింట్లకి స్టిక్ అవ్వలేదు, ఒకటి అస్తిత్వ వ్యతిరేకని, ఈయనేమో సింపుల్ గా ఈ రెండింటి నుంచి బయటపడటానికి కాంగ్రెస్ పార్టీ చేసే ప్రయత్నం ఏంటి? నెక్స్ట్ ఈ 2 ముద్రలు అయితే వేసేసారు,
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. మా ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ లక్ష్మణ్ గారు ప్రభుత్వం కూలిపోతుందని చెప్పి వారు మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లారాజశేఖర్ గారు మాట్లాడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 5 సంవత్సరాల కాలం ప్రభుత్వం ఉండాలని చెప్పేసి ప్రజలు కోరుకొని తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొస్తే కూల్చే ప్రయత్నం చేస్తున్నాడు. మా ఆత్మరక్షణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాల కాలం నిలబెడతామని చెప్పేసి వస్తున్నప్పుడు మేము తీసుకున్నాం తప్ప ఇక్కడ ఎవరు మనల్ని పొందాలనే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ప్రతిరోజు 191 కోట్ల రూపాయలు అప్పు కొడి కడుతూ నెల తిరిగితే 6,000 కోట్ల రూపాయలు కడుతూ తెలంగాణ రాష్ట్రంలో సంక్షోభం నుంచి గట్టెట్టే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇక్కడ 10 సంవత్సరాల కాలం అప్పు చేసి పప్పు కొడుతూ తిని కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణను దివాళా దిప్పించారు అందరూ చూశారు. మేము తెలంగాణ రాష్ట్రంలో అట్లాంటి పరిస్థితి ఉండొద్దని చెప్పి భావించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తక్షణమే వచ్చిన ఏమంటే నిధులు మాట కావచ్చు, జాబ్ కెలర్ కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 రూపాయల కరెంట్ కావచ్చు, 500 రూపాయల సిలిండర్ కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అన్నీ ఒక్కొక్కటి 1x1 చేసుకునే ప్రయత్నం, ఖర్చులు తక్కువ చేసుకునే కార్యక్రమం, ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ముందుకు పోతా ఉన్నాం. బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి మా బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు రాయదండలో 15 కోట్లు లేకపోతే పోలవరం ప్రాజెక్టుకు ఏదైతే నిధులు సహకరిస్తానని చెప్పి ఇవ్వకపోయినా కూడా భారతీయ జనతా పార్టీ పల్లెత్తి మాట బీఆర్ఎస్ పార్టీ అంటలేదు. రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ పక్ష నేత ఏం మాట్లాడతాడు, ఫిరాయింపుల మీద మాట్లాడదామని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది తప్ప తెలంగాణ జరిగిన అన్యాయం గురించి మాట్లాడదామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలేదు. తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు తెలంగాణకు 1 రూపాయి కూడా తీసుకోవాలి. తెలంగాణ నుంచి 1 రూపాయి తీసుకోబోతూ కేంద్ర ప్రభుత్వం 38 పైసలు మాత్రం తెలంగాణకి ఇచ్చింది తప్ప తెలంగాణకు బీహార్ లాగానో ఆంధ్రప్రదేశ్ లాగానో అదనంగా నిధులు ఇవ్వకుండా కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతుంది చాలా స్పష్టంగా కనబడదు. వాళ్ళిద్దరు లోపాయికారు ఒప్పందం గుర్చుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉండొద్దని చెప్పి కోరుకుంటా ఉన్నారు. తెలంగాణకు అన్యాయం జరిగినా కూడా వారు మాట్లాడలేదు. వారి కేంద్రంలో కేంద్ర మంత్రులు ఉంటేంది, సహాయ మంత్రులు ఉంటేంది, తెలంగాణ రాష్ట్రం 8 మంది ఎంపీలు గెలిపించి ఎందుకు పంపించింది మరి కేంద్రానికి? మా బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఏమైనా తెలంగాణకి తెచ్చారా? ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చినట్టు ఏమైనా 1,00,000 కోట్లు తీసుకొచ్చారా? 65 కిలోమీటర్ల మెట్రో రైల్వే విస్తరణ కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు ఆంధ్ర రాష్ట్రానికి. ఓన్లీ కేంద్ర బడ్జెట్ 45 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి ఓన్లీ ఆంధ్ర బీహార్ కోసం మాత్రమే నిధులు కేటాయించి చాలా స్పష్టంగా కనపడ్డా కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనపడలేదు. 8 మంది బీఆర్ఎస్ భారతీయ జనతా నాయకులు చేసినా కూడా వారు ఎవరు మాట్లాడకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో కేంద్రం నుంచి సహకారం అందించకున్నా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చిన ప్రతి మాటను నిలుపుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉంది, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉంది. దీని అనవసరంగా రాజీవ్ గాంధీ గారి విగ్రహం పేరు మీద రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. అంతే తప్ప రేపు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఓపెన్ చేస్తా ఉంటే ఇప్పుడే వచ్చేసి ఈ రోజే రాజకీయాలకు తెరదీసే ప్రయత్నం, సోషల్ మీడియా వేదిక కావచ్చు, మీడియాలో ఉండే ప్రయత్నం, తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఇంకా బతుకుందని చెప్పే ప్రయత్నంలో భాగంగా కేటీఆర్ గారు ఇట్లా వ్యాఖ్యలు చేస్తున్నారు చాలా స్పష్టంగా కనపడతా ఉంది. అదే కాకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటరీ లోపంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతా ఉంది. అస్తిత్వ విషయంలో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ కాంప్రమైజ్ కాదు. తెలంగాణ రాష్ట్రం ఉద్యమకారులు కావచ్చు, తెలంగాణను అవమానపరిచే ఏ పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయదనేది చాలా స్పష్టం. ఎందుకంటే తెలంగాణ గీతాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం మీరు అధికారంలో ఉంటే తెలంగాణ గీతాన్ని కూడా ప్రకటించలేకపోయారు. మీరు టీజీ కోసం పోరాటాలు తిడితే టీఎస్ పెట్టుకున్నారు. ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చే విధంగా ఆరును తొలగించి టీఎస్ పెట్టారని చెప్పేసి ప్రజలంతా తెలుసుకున్నప్పుడు ప్రజా ప్రభుత్వం ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగా ప్రజల మెప్పు కోసం, ప్రజల బాగు కోసం, ప్రజలు బాగుపరిచే దానిలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రేవంత్ రెడ్డి గారు పనిచేస్తా ఉన్నారు. మా మంత్రులు, మా ఎమ్మెల్యేలు అంతా రోజు 18 గంటలు కష్టపడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్థిక సంక్షోభాన్ని గట్టించే ప్రయత్నం చేస్తా ఉంటే చూసి వరలేక కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప వాళ్ళకు తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలు ముఖ్యం అని చెప్పి వారు భావిస్తారు. కల్వకుంట్ల కవిత గారు ఎప్పుడు బయటకు వస్తారు? బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కలిసి ఉండాలా? కేంద్రంలో ఏ విధంగా కేబినెట్ లో ఉండాలనే ఆలోచన తప్ప తెలంగాణ రాష్ట్ర ప్రయాణాలు వారు భర్తలేదు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇంకా అట్నే బీఆర్ఎస్ పార్టీ పేరు మీద కొనసాగుతుంది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో పోటీ లేదు, మహారాష్ట్రలో కూడా పోటీ చేస్తున్న పరిస్థితి. మొత్తానికి విగ్రహం ఏర్పాటు అయితే రేపు ఉండబోతోంది అన్నది కాంగ్రెస్ అయితే ఘంటాపథంగా చెప్తోంది. మరి దీని విషయంలో ఇంకా రచ్చ చేసి కనుక ముందుకు వెళ్తే ప్రజల్లో అసలు ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది అన్న ప్రశ్న అయితే ఉదయిస్తోంది. మరి దీని పట్ల కాంగ్రెస్ పార్టీ అలా కౌశిక్ గారు మీదే కంటిన్యూ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కేవలం నేమ్ చేంజింగ్ గవర్నమెంట్ తప్పిస్తే గేమ్ చేంజింగ్ గవర్నమెంట్ కాదని గతంలోనే జైలుకి వెళ్ళక ముందే కవిత గారు స్టేట్మెంట్ ఇచ్చే వెళ్ళారు. సో ఏంటి కేవలం
ఇప్పుడు ఎంతసేపు డిబేట్ లో కూడా అదే నడిచింది, ఇదే అంశాన్ని ఇలాగే ప్రజల్లోకి తీసుకువెళ్తే కనుక దీనిపైన కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోగలుగుతుందా? మేడం, ప్రజలు ఏదనుకుంటే అది చేయడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సోనియా గాంధీ గారు కావచ్చు, రాజీవ్ గాంధీ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, ఈ దేశం కోసం త్యాగాలు చేసిన కుటుంబం కాబట్టి మహిళలకు చట్టసభ రిజర్వేషన్ ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి వ్యక్తి రాజీవ్ గాంధీ గారు, ఐటీ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు, 21 సంవత్సరాలు ఓటు హక్కును 18 సంవత్సరాలు కుదించిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు కాబట్టి, ఈ దేశం కోసం ప్రాణం త్యాగం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ గారు కాబట్టి అట్లాంటి వ్యక్తి విగ్రహం పెట్టాలని చెప్పి 8 నెలలు అనుకున్నాం. మీరు నిజంగా చిత్తశుద్ధి నిజాయితీ ఉంటే దీనివల్ల భవిష్యత్తులో ఏ పరిణామం ఉన్నా కూడా మేము ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల నుంచి ఏది వచ్చినా కూడా మేము మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజా ప్రయోజనాలు ముఖ్యం చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఇలాగే 8 నెలల కింద మాట్లాడకుండా రేపు విగ్రహం ఉంటే ఈ రోజు మాట్లాడి రాష్ట్ర ప్రజలు కన్వీ చేసే ప్రయత్నం మేము చేయడం లేదు. మేము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం రాజీవ్ గాంధీ గారి జయంతి కన్నా ముందే వచ్చింది. సో అప్పుడే మరి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసేయొచ్చు కదా, ఇప్పుడు ఇది అచ్చు ఉండేది కాదు కదా మేడం. ఇప్పుడు మేము తెలంగాణ విషయంలో తెలంగాణ గీతాన్ని ప్రకటిస్తా అంటే దాన్ని పెద్ద ఎత్తున రాజతాంత్రం చేసే ప్రయత్నం. అందశ్రీ గారికి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకుంటే అందశ్రీ గారికి ఆ బాధ్యత ఇచ్చి వారు అనుకున్నట్టు గీతం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటే కాంగ్రెస్ పార్టీ మేము బురదలే ప్రయత్నం. ఆనాడు సమైక్యవాదులు ఇట్ట చేస్తారు అట చేస్తారని చెప్పి మీరు అన్నారు. మీరే సినిమాలతో పోయిన చేసిరు, మీరే రాజులతో వ్యాపారాలు చేసిరు, మీరే టీఆర్ఎస్ పార్టీ మార్చుకున్నారు, మీరే 1200 మంది 800 మందికి పరిహారం ఇస్తారు, సమైక్యవాదులకు మీరే తీసుకొని క్యాబినెట్ లో మంత్రులు ఇస్తారు. మిమ్మల్ని ఎవరు నమ్ముతారండి? ఆ ట్యాంక్ బండి మీద ఇప్పుడు సమైక్యవాదుల విగ్రహాలు అట్నే ఉన్నాయి, మరి ఎందుకు తొలగించలేదు మీరు? అంటే ప్రజల్ని పిచ్చోలు చేసి తెలంగాణ రాష్ట్రంలో సెంటిమెంట్ వేదికగా మరొకసారి లోకల్ పార్టీ ఎలక్షన్ లో ప్రయాణం పొందాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. దానిలో భాగంగా ముక్త భారత్ కాంగ్రెస్ అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ స్లోగన్ తీసుకుని రేపు మేము అధికారులకు వస్తే రాజీవ్ గాంధీ పేర్లు అన్ని తీసేస్తాం, ఇందిరాగాంధీ గారి పేర్లు అన్ని తీసేస్తాం, కాంగ్రెస్ పార్టీ పేర్లను తీసేస్తాం అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర అవుతుంది అని చెప్పేసి ఒక దురుద్దేశంతో కేటీఆర్ గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాప్రభుత్వం, మేము ప్రజలు ఏదనుకుంటే చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్ప రాష్ట్ర ప్రయాణాలే ముఖ్యం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఎలక్షన్ల సందర్భం మాత్రం మీకు రాజకీయం చేస్తాం, మిగతా సందర్భంలో రాజకీయం చేసే ప్రసక్తి లేదని చెప్పి ఆల్రెడీ మా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ రాష్ట్ర ప్రయాణాల విషయంలో కేంద్రం నష్టం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఎంపీలు మాట్లాడతలేరంటే చాలా స్పష్టంగా బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా లోపాయి ఒప్పందం కూర్చున్నా చాలా స్పష్టంగా కనబడతా ఉంది. రైట్, దత్తాత్రేయ గారు చెప్పండి, ఒకవేళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ముందే ఏర్పాటు చేయమని మీరు అనట్లేదు, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఒకవేళ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తుంటే ఈ చర్చ వచ్చిండదు కదా? ఇప్పుడు ఒకటండి, మేము జూమ్ లో ఉన్నాము, తను స్టూడియోలో ఉన్నారు, మీరు పదే పదే తనకే అవకాశం ఇస్తా ఉన్నారు. మా వాయిస్ కూడా తెలంగాణ సమాజానికి వెళ్ళాలి కదా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది నిజంగానే ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉన్న నాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్ర తెలిసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే, తెలంగాణ పోరాటంలో పాల్గొన్నటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ఉంటే ఇవాళ మేము ఇంతగానం చెప్పాల్సిన అవసరం ఉండేది కాదు. తెలంగాణ తల్లి మీద గౌరవం లేదు, తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చేసిండు, తెలంగాణ యొక్క సింబల్స్ ని మార్చేస్తా ఉన్నాడు, చారిత్రక అంశాలను చెర్పిస్తా ఉన్నాడు, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కనుమరుగు చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మేము కదండి తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఇదే ఇంతకు ముందు సార్ చెప్పినట్టుగా పివి నరసింహారావు గారి శత జయంతి ఉత్సవాలను కాంగ్రెస్ పార్టీ కంటే ఘనంగా ఏ రాష్ట్రంలో ఏ దేశానికైతే ఆయన ప్రధానమంత్రిగా పనిచేశాడో, ఈ దేశాన్ని ఆర్థిక వ్యవస్థ నుంచి కుట్టుబట్టినటువంటి ఆర్థిక వ్యవస్థ నుంచి ఈ దేశాన్ని రక్షించినటువంటి వ్యక్తికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం, సంవత్సరం పాటు ఆయన శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆయన నిలువెత్తు విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసిన, ఇక్కడ నిజంగానే ఈ రాష్ట్రం మీద చిత్తశుద్ధి ఉన్న నాయకుడే అయితే రేవంత్ రెడ్డి గారు ఇవాళ బేషరతుగా అదే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసుకెళ్లి గాంధీ భావనలో పెట్టుకుంటాడా, లేకపోతే ఇంకొక ఉన్నతమైనటువంటి ప్లేస్ లో చూసుకొని పెట్టుకోమని చెప్పండి. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కంటే ముందే ప్రకటించినాం మేము, ఆయన అధికారంలోకి రాకముందే ఆ యొక్క స్థానాన్ని మేము కేటాయించినాం తెలంగాణ తల్లి విగ్రహం కోసమని. ఇవాళ ఉటావుటిన తెలంగాణ తల్లి మీద కూడా గౌరవం లేకుండా, తెలంగాణ తల్లి అంటే తెలియక, తెలంగాణ చరిత్ర తీసుకొచ్చిన అంశాన్ని అందేశ్రీ గారు ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు, ప్రొఫెసర్ కోదండరాం గారు ఉన్నారు, వీరెవరు ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకువెళ్ళలేదు అంటారా? ఒకటండి, ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి గారు దేనికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారండి? ఇప్పుడు ప్రొఫెసర్ కోదండరాం గారు జయశంకర్ సార్ లాగాను త్యాగం చేసేటువంటి వ్యక్తి కాదు, కానీ ఇవాళ పొలిటికల్ పదవి కోసం పాకులాడుతూ ఇవాళ ఎమ్మెల్సీ అయిపోయాడు. ఆయన 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 ఎందుకు మాట్లాడతాడండి? హరగోపాల్ గారా? హరగోపాల్ గారు కలిసే అవకాశం లేదు, మాట్లాడే అవకాశం లేదు. అందశ్రీ గారు అంటారా? అందశ్రీ గారితో చిట్చాట్ పెట్టుకున్నాడు, అందశ్రీ గారు రాష్ట్ర గీతాన్ని ప్రకటించారు కాబట్టి అందశ్రీ గారు కూడా మాట్లాడే అవకాశం ఉండదు. ఇప్పుడు గారు కాంగ్రెస్ వారు ప్రజాభీష్టం మేరకు మేము చేసుకుంటూ పోతున్నాము, ఇది ప్రజల పాలన అంటున్నారు. ఎక్కడ వారు గమనించారో నాకు అర్థం కావట్లేదు, ఏ విధంగా కనుక్కున్నారో.
తెలంగాణ కన్నా రాజీవ్ గాంధీ గారికి మీద ఎక్కువ ప్రేమ ఉంది మన రాష్ట్ర ప్రజలకు అని. అంటే తెలంగాణ కోసం ఉద్యమాలు చేశారండి, తెలంగాణ కోసం అంతా వదులుకున్నారు రాష్ట్ర ప్రజలు. తెలంగాణ తల్లి ఇప్పుడు అట్లాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని బదులు రాజీవ్ గాంధీ పెడతాము మళ్ళీ మేము ప్రజల పాలన అని అంటే ప్రజలు నిజంగా ఏ విధంగా చెప్పారు వాళ్ళకి? ఇప్పుడు ఇప్పుడైనా ఈ రోజైనా రెఫరెండం పెట్టండి, ఎక్కడన్నా తెలుసుకోండి తెలంగాణ ముఖ్యమా మీకు రాజీవ్ గాంధీ ముఖ్యమా అంటే ఎవరు చెప్తారో చెప్తారు. రెండో విషయము మీకు రాజీవ్ గాంధీ గారు, నేను నిజంగా నేను ఇంతకుముందు చెప్పాను, నెహ్రూ గారు ఏదో విధంగా నెగిటివ్ అయినా చేశారు తెలంగాణకి, ఇందిరాగాంధీ గారు నెగిటివ్ అయినా చేశారు, రాజీవ్ గాంధీ గారు అసలు ఏం చేశారో ఎవరికి తెలియదు తెలంగాణకి. సోనియా గాంధీ గారు డిలే చేసి వారు నెగిటివ్ చేశారు, కానీ రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వీరిద్దరే ఏమి చెయ్యండి ఆ వంశంలో మనకి ఇప్పటి వరకు అయితే. మరి వారి విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టడం ఎందుకు నాకు అర్థం కాదు. ఇంకొక విషయం అండి, పివి నరసింహారావు గారు ఉన్నారు మీకు తెలంగాణలో, ల్యాండ్ రిఫార్మ్స్ అసలు నిజంగానే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ చేసి 100 ఎకరాలు 200 ఎకరాలు వారు సొంతంగా 100 ఎకరాలు వారిదే సొంతంగా 100 ఎకరాలు కోల్పోయారు. వారంటే వీరికి ఎందుకంత విషయము నాకు అర్థం కాదు. ఇది ఆఖరికి ఏమన్నా రేవంత్ రెడ్డి గారు మరి బియాండ్ అంతకుముందు కూడా ఇది చేశారు కదా తెలంగాణ, దానికి ఏమి పెద్దగా సపోర్ట్ చేసిన వారు ఏమి కాదు కదా, ఇంతకుముందు వారు చెప్తూనే ఉన్నారు మీద పడ్డారు అని చెప్పి. సో మరి మళ్ళీ ఏమన్నా అసలు ఈ తెలంగాణ సింబాలిజం అనేదే ఉండకూడదు ముందుగా, దాని తర్వాత ఏమవుతుందో మేము చూసుకుందాం, మాకు వేరే ప్లాన్స్ ఉన్నాయని ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయేమో అని చెప్పి నా అనుమానం. రైట్, థ్యాంక్ యూ కిషోర్ గారు, దత్తాత్రేయ గారు అండ్ చరణ్ కౌశిక్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తానికైతే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటైతే రేపు ఎలాగూ జరుగుతుంది, కానీ ఇక్కడ తెలంగాణ అస్తిత్వ వ్యతిరేక ఒక ముద్ర పడుతుంది, లేకపోతే ఢిల్లీ పెద్దల మెప్పు కోసం రేవంత్ చేస్తున్నారని ఒక ముద్ర కూడా పడుతుంది. మరి దీని విషయంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉండాలి అనిపిస్తోంది. మరి కేటీఆర్ చెప్పినట్టుగా భవిష్యత్తులో ఇప్పటికే రాజీవ్ గాంధీ పేరు మీద ఉన్న చాలా సంస్థలు కానీ యూనివర్సిటీలు కానీ పేరు మార్చే పరిస్థితి వస్తే కనుక వాటికి కూడా ఈ రోజు తీసుకున్న నిర్ణయమే ఒక సమాధానంగా భవిష్యత్తులో నిలిచే అవకాశం ఉంటుంది కనుక వీటన్నింటినీ ఆలోచించి ప్రభుత్వం ముందుకు వెళ్లాలని ఆశిద్దాం. భవిష్యత్ పరిణామాలు ఏంటి మాత్రం చూడాల్సిందే. ఇది వాళ్ళ బిగ్ డిబేట్, కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.